Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది మార్చి నెల ఇరవై ఆరు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు ఈసారి ఐపీఎల్ మ్యాచ్లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయి ముంబైలో యాభై ఐదు పూణేలో పదిహేను మ్యాచ్ల్ని నిర్వహిస్తారు వీటిలో వాంకడే ఇరవై బ్రాబోర్న్ ఇరవై డివై పాటిల్ స్టేడియం పదిహేను ఎంసీఏ గ్రౌండ్ పదిహేను మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది అయితే ఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ఫార్మేట్పై భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఈసారి టోర్నీలో మొత్తం పది జట్లు తలపడనుండగా ఈ జట్లన్నీ అవి సాధించిన టైటిల్స్ ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ ఉన్నాయి అలానే గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి ఈ ఫార్మెట్లో ప్రతి జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు మరో గ్రూప్లోని ఒక జట్టుతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది ఇవి పది మ్యాచ్లు అవుతాయి అలాగే మరో గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది ఇవన్నీ కలిపి మొత్తం పద్నాలుగు మ్యాచ్లు అవుతాయి ఉదాహరణకు గ్రూప్ ఏలో ఉన్న ముంబై ఇండియన్స్ అదే గ్రూప్లోని కేకేఆర్ రాజస్థాన్ ఢిల్లీ లక్నో జట్లతో రెండేసి మ్యాచ్ల్లో పోటీ పడుతుంది అలాగే గ్రూప్ బిలోని చెన్నై సూపర్ కింగ్స్తో రెండు మ్యాచ్లు ఆడనుంది అలాగే గ్రూప్ B లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది అలాగే గ్రూప్ B లో RCB విషయానికి వస్తే అదే గ్రూప్ లో ఉన్న ఇతర జట్లు చెన్నై సన్ రైజర్స్ పంజాబ్ గుజరాత్ టైటాన్స్ తో నాలుగు మ్యాచ్లు గ్రూప్ ఏలో తమ స్థానంలోనే ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో కూడా రెండు మ్యాచ్లు ఆడనుంది మిగతా జట్లు ముంబై ఇండియన్స్ కేకేఆర్ ఢిల్లీ లక్నోలతో ఒక్కో మ్యాచ్ లో పోటీ పడనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ Color frames. Please subscribe to color frames.